ఒంగోలు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెళ్లారు. అదే సమయంలో పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పోగొట్టడంతో ఇరు వర్గాలను నియంత్రించేందుకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. వైఎస్ఆర్సీపీ టీడీపీ ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీఛార్జి చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి టంగుటూరు స్టేషన్కు తరలించారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని విడుదల చేయాలని వైసీపీ కొండేపి నాయకులు వరికూటి అశోక్ బాబు పోలీస్ స్టేషన్ వద్దకు తన అనుచరులతో వెళ్లి కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత మాదాసి వెంకయ్య స్టేషన్ వద్దకు వెళ్లారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకోవడంతో టంగుటూరు నుండి తిరిగి ఒంగోలు స్టేషన్కు తరలి ఉద్రిక్తత నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వివాదాన్ని అదుపు చేసేందుకు 161 సెక్షన్ పరిధిలో బాలినేని శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ప్రభాకర్ తెలియజేశారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసినట్లు తెలియజేశారు. నరసింహ